మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజుతో అయిపోతాయి 28, 29 ఒకే ఒక్క నాటకం ఉంటుంది. మధ్యాహ్నం నుండి ఇక నంది అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నంది అవార్డులు ఎవరు ఇవ్వాలి ఏంటి అని మేము అనుకుంటే కేఎస్టి సాయి గారు ఉన్నారు నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్. ఒక అంటే దగ్గర దగ్గర ఆయనకి నియర్లీ 90 ఇయర్స్ ఉంటాయి. ఆయన 50-60 ఏళ్ల పాటు ఈ నాటక రంగానికి సేవ చేశాడు. పద్య నాటకాలు వేశారు, మౌన నాటకాలు వేశారు, నాటకాలు వేశారు కొన్ని వేలు. నేను వింటేనే స్టన్ అయిపోయా. చిన్నప్పుడు చూశాను ఈయన కేఎస్టి సాయి గారు అంటే బాగా చేస్తారు, ఈయన చాలా గొప్ప డైరెక్టర్ కూడా ఆయన. అంటే ఆయన చూడటానికి దూరంగా మీరు కూర్చునేవాళ్ళం. నేను కూడా చిన్నప్పుడు నాటకాలు వేసా. నేను 7th క్లాస్లోనే బెస్ట్ కామెడియన్కి అవార్డు వచ్చింది. నాకు యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా నాకు అవార్డు వచ్చింది. నాకు అప్పటి నుంచి ఇది ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక యాక్టింగ్ చేయాలన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు రాలే. తన అదృష్టానికి వచ్చింది ఇది. అట్లా అలాంటి మహానుభావుడు కేఎస్టి సాయి గారు నేను అడిగా, ఏమండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది ఈ నాటకోత్సవం ఇది, ఇందులో అయినా ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అందులో పాలిటిక్స్ ఉండాలని రూల్ లేదు. అక్కడ నంది అవార్డులు ఇవ్వాలంటే మంత్రి ఇవ్వాలి, ఓ ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఓ పెద్ద లెజెండ్ పొలిటీషియన్ ఇవ్వాలి అనేది ఏమీ చెప్పలేదండి మా ముఖ్యమంత్రి గారు. నేను అడిగాను, అయితే నువ్వు ఎవరిని పెట్టుకుంటావో ఏం పెడతావో ఏ అవార్డులు ఇచ్చుకుంటావో నాకు వద్దు, నేను నిన్ను అడగను, నువ్వు పారదర్శకంగా చెయ్యి. నువ్వు చాలా విమర్శిస్తుంటావు కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు అట్లా నీకు రావాల్సిన అందులు రాలేదు, ఒకళ్ళు పంచుకుంటారు అని నువ్వు చాలా చెప్పావు కదా, అవి లేకుండా చెయ్యి. ఒక్క అవార్డు కూడా అనర్హులకు ఇవ్వకుండా చెయ్యి. అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తా, లేకపోతే నిన్ను శిక్షిస్తా అని చెప్పి ఇలా చెబుతుండే ఒకటి సీఎం గారు. అందుకని ఇంతవరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంతవరకు సీఎం గారి దగ్గర నుంచి కానీ సీఎం గారు పియో అక్కడ దగ్గర నుంచి కానీ నాకేమైనా అడ్రస్ కానీ ఇది అది కావాలి ఇది ఇది కావాలని కానీ ఇప్పుడు ఏమీ చేయలే. పోస్తాను కృష్ణమల్లికి అప్పచెప్పాం, అతనే చేసుకుంటాడు. అంత గ్రాండ్గా హానెస్ట్గా వదిలిపెట్టారు మాకు. అందుకని ఇప్పుడు ఈ అవార్డులు ఇవ్వాలంటే జనాలకి అంతముందు ఏంటంటే పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇందులో ఒక్కడిని కూడా మేము ఇన్వాల్వ్ చేయలే. మాకు అవసరం లేదు రాజకీయాలు ఈ నాటకానికి సంబంధించి. అందుకని ఈ నాటకాలను ఎక్కువ ఎవరు ప్రేమించారు, నాటకాల్లో ఎవరు ఎక్కువగా లెజెండ్గా ఇంకా ఉన్నారు చూస్తే ఇళ్లలో సీనియర్ మోస్ట్ ఉంది కేఎస్టి సాయి గారు. ఆయన అడిగితే ఆయన తప్పకుండా వస్తున్నాడు, నియర్లీ 90 ఇయర్స్ అని చెప్పారు. అందుకని అతన్ని ఈ నంది అవార్డులు మొత్తం అతనే కళాకారులకి అర్హులైన వాళ్ళకి ఆయన చేతులతో అందజేస్తాము.